శ్రీ గురుభ్యో నమః. S9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నూతన ఆంగ్ల సంవత్సరాది 2018వ సంవత్సరం మరొక 20 రోజుల్లో వచ్చేస్తోంది. ఈ సందర్భంగా 2018 జ్యోతిశాస్త్ర సమన్వయ రీత్యా ప్రతి వ్యక్తికి వారి వారి రాశులను బట్టి, వారి వారి నక్షత్రాలను బట్టి ఏ రకంగా వారి జీవన గమనం ఉంటుంది అన్నది కొంత అందరిలోనూ కూడా ఆసక్తి ఉంటుంది. అయితే మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం నూతన ఆంగ్ల సంవత్సరాది ప్రకారమే, అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు మాత్రమే మనం ఇప్పుడు ఫలితాలను చెప్పుకుంటున్నాము. జనవరి నుంచి మార్చి వరకు కూడా ఇంకా తెలుగు సంవత్సరాదైన హేవిళంబినామ సంవత్సరంలోనే ఉన్నాము. ఇంకా విళంబినామ సంవత్సరం రావడానికి మనకి 3 నెలల సమయం ఉంది. అయితే జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు మనం చెప్పుకోబోయే జ్యోతిశాస్త్ర రీత్యా నక్షత్రాలు, చంద్రుడి సంచారం, అలాగే గురుడు రాహుకేతువుల యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద వారి వారి జీవన గమనంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి చేపట్టచ్చా, చేపట్టకూడదా అనే సంశయాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఫలితాల ద్వారా మనం ఆ సంశయాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం అనగా 2018 నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి నెల మొదలు డిసెంబర్ నెల వరకు జ్యోతిశాస్త్ర రీత్యా ఉన్న గ్రహ సంచారాలలో గురువు యొక్క ప్రభావం ఏ వ్యక్తి మీద ఎలా ఉంటుంది, రాహు యొక్క ప్రభావం ఏ వ్యక్తి మీద ఎలా ఉంటుంది, కేతువు యొక్క ప్రభావం ఏ వ్యక్తి మీద ఎలా ఉంటుంది, అలాగే శనిగ్రహము, ఈ 4 గ్రహాలు కూడా ప్రతి వ్యక్తి జాతకంలోనూ అలాగే ద్వాదశ రాశుల్లో సంచారంలోనూ కూడా గురుడు 1 సంవత్సరము, రాహుకేతువులు 1.5 సంవత్సరము, శని 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాయి. గ్రహముల యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఒక్కటి తెలుసుకోవలసినది, జ్యోతిశాస్త్రము ఇది ఒక మహాశాస్త్రం. జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి చాలా పనులు అన్నీ కూడా జరుగుతున్నాయన్నది వాస్తవం. ఇది ఎంతో కాలంగా యుగ యుగాల నుంచి కూడా ఈ జ్యోతిశాస్త్రం యొక్క ఫలితాలు, విలువలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే జ్యోతిశాస్త్రంలో చెప్పే గ్రహాలు కేవలం రాక్షసులు కాదు, అవి గ్రహాది దేవతలు సంపూర్ణంగా పరమేశ్వరుడి యొక్క దేహం నుండి ఆవిర్భవించబడ్డాయి. ఒక్కొక్క గ్రహం మనకు ప్రతి మానవుల్లోనూ కూడా కలుగజేసేది స్థితప్రజ్ఞత, ఓర్పు, సహనం, చక్కటి మాటకారితనం, ప్రతి విషయంలోనూ కూడా ఎలా సమన్వయం పాటించాలో నేర్పుతాయే కానీ అవి మనల్ని, అనగా గ్రహాలు మనల్ని డైరెక్ట్ చేసేవి కాదు. గ్రహాలు మనల్ని బాధ పెట్టేవి కాదు. గ్రహాలు ప్రతి వ్యక్తికి కూడా తమ జీవన విధానంలో ఉండే పూర్వజన్మ సుకృతాలను నివృత్తి చేసే విధంగా మనకి ఫలితాలను సూచించేవి మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఆదిత్యాది నవగ్రహ దేవతలకు నమస్కారం చేసుకుని, సూర్యుడిని నమస్కారం చేసుకుని, మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకుంటూ మన జీవన విధానాన్ని ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మొదలుపెట్టి పూర్తి చేసుకుంటే గనక మనకి ఎంతో సంతోషంగాను, ప్రోత్సాహకరంగాను కూడా, ఉత్సాహంగాను కూడా రోజంతా గడుస్తుంది. అలాగే జ్యోతిశాస్త్రం యొక్క ఫలితాలలోనూ ఎలాంటి చిన్ని చిన్ని ఇబ్బందులున్నా కూడా, అదేదో మనకంతా కూడా చాలా బ్యాడ్గా ఉందనుకుంటూ జ్యోతిశాస్త్రాన్ని తిట్టుకోవడం కూడా సమంజసం కాదు. మన పూర్వజన్మ పాపాలను కడిగివేసే ఈ గ్రహాది దేవతలు, మనల్ని మంచి విధానంలోకి నడిపించే ఈ గ్రహాది దేవతలకి ప్రతినిత్యం కూడా మనం నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ గ్రహాలకు సంబంధించిన అధిదేవతలను కూడా మనం పూజించుకుంటూ ఉండాలి. ఈ గ్రహాల యొక్క అధిదేవతలు ఎవరై ఉన్నారో వారికి మనం నిత్యం దీపారాధన, ధూపదీప నైవేద్యాలు, సమయానుకూలంగా హోమములు, జపములు, దానాలు చేయడం వలన కూడా ఈ గ్రహదేవతలు శాంతి నొంది మనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటారనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు 2018 జనవరి నుండి 2018 డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి
మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంది. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. సంతానం అభివృద్ధిలో ఉంటుంది. సంతానానికి సంబంధించిన విదేశీ యానాలు, చదువులు కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి. భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎప్పుడో ఎక్కడో ఉండిపోయిన కోర్టు లావాదేవీల్లో మీ ధనం కూడా తిరిగి వస్తుంది. అలాగే స్థిరాస్తులు, భూములు అవి కూడా కోర్టుల్లో ఏమన్నా ఉండిపోతే కూడా అవి కూడా మీకు తిరిగి వస్తూ ఉంటాయి. అనుకోకుండా మీకు సమాజంలోనూ, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ, అలాగే క్రీడలలోనూ, చదువుల్లోనూ కూడా చాలా ముందంజలో ఉంటారు. ఎంతో లాభదాయకంగా కూడా, ప్రోత్సాహంగా కూడా అన్నింటా మీకు ఉంటుంది. ఇక అర్ధాష్టమ రాహువు చతుర్థంలో సంచారం మూలంగా కొంచెం ఆరోగ్య సమస్యలైన చిన్న చిన్న నడుము నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటి వాటితో చిన్న ఇబ్బందులు పడతారు, కానీ అవి పూర్తిగా మాత్రం ఉండిపోవు. దాని నివారణకై రాహు ప్రీత్యర్థం దుర్గాదేవి ఆరాధన, అలాగే ఆంజనేయస్వామి ఆరాధన చేసుకోవడం మేలు. ఇక పెద్ద పెద్ద పరీక్షలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవి రాసే విద్యార్థులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే మేషరాశిలో వివాహం అవ్వని వారికి వివాహం కూడా తొందరగా అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద గనక చూస్తే మేషరాశి వారికి గురుబలం చాలా బాగుంది. స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే స్పెక్యులేషన్ ఇలాంటి వ్యాపారాల్లో, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగాను ప్రోత్సాహకరంగాను ఉంది. వీరికి ఆగస్టు వరకు గురువు యొక్క అనుగ్రహం చాలా ఉంది. ఆపై దశమంలో కేతువు వీరికి కొన్ని స్థానచలన సూచనలు ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగరీత్యా దశమ స్థానంలో కేతువు స్థానచలన సూచనలు కానీ, లేదా చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్లు కానీ ఇచ్చే అవకాశం ఉంది. దానికై సరస్వతీదేవి ఆరాధన కానీ, లేదా గణపతికి కానీ పూజ చేసుకోవడం వల్ల మనశ్శాంతి నొందుతారు. మీకు ఎటువంటి స్థానచలనములు కూడా ఉండవు. అలాగే ఇక వ్యయాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో ఉన్నమూల అని ఖర్చులను కొంత అధిగమిస్తారు. అలాగే ఇంకా శని భాగ్యంలో ఉన్నమూల అని ఈ కోర్టు లావాదేవీల సమస్యలు కూడా తొందరగా తీరుతాయి. ఇక అన్నదమ్ములతోటి, బావమరుదులతోటి అందరితో కూడా సయోధ్యులుగానే ఉంటారు. ఇంకా ఎక్కడో ఏదో తెలియని భయం మిమ్మల్ని అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాహు యొక్క అనుగ్రహం సత్వరమే కలగడానికి ఆంజనేయ స్వామికి, దుర్గాదేవికి నిత్యం పూజలు చేసుకోవడం, వాటి స్తోత్ర పఠనాలు చేసుకోవడం, అలాగే గోవుకి తడిపిన మినువులు తినిపించడం, తడిపిన ఉలవలు తినిపించడం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపార చదువులలోనూ ఎలాంటి ఇబ్బందులు రావు. ఇది మేషరాశి వారికి సంపూర్ణ అనుకూల ఉంది. అన్ని సత్ఫలితాలను కూడా మేషరాశి వారి సంవత్సరం పొందుతారు. అలాగే వృషభ రాశి వారికి కూడా అన్నింటా ముందంజలోనే ఉన్నారు. కానీ షష్ఠగురుడు ప్రభావం వలన కొంత మీ మాటకి విలువ ఇవ్వకుండా పోతూ ఉంటుంది. అలాగే షేర్లు, స్పెక్యులేషన్ వ్యాపారాలు, నూతన ప్రాజెక్టులు మొదలెట్టేవారు కొంత పండితుల సలహా తీసుకుని మొదలెట్టడం అవసరం. ఎందుకంటే ఇది గోచార రీత్యా మనకి ఫలితాలే కానీ జన్మదశ రీత్యా కూడా ఫలితాలు గనక చాలా బాగుంటే, గోచార రీత్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా పండితుల సూచనల ద్వారా మనం అన్ని పనుల్లోనూ ముందుకు వెళ్ళచ్చు. అలాగే వృషభ రాశి వారికి అష్టమ శని ప్రభావం, షష్ఠగురుడి ప్రభావం వలన చిన్న చిన్న రోగాల బారిన పడుతూ ఉంటారు. అవి ఎంతటికీ నయం అవ్వకపోగా కాస్త అస్థిమితాన్ని మీకు చేకూరుస్తూ ఉంటుంది. దానికై మీరు రోగ నివారణ సూక్తాన్ని చదువుకోవడం మంచిది. గోసూక్తాన్ని, గోవును పూజించడం కూడా చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత మందకొడిగా ఉన్నా కూడా ప్రోత్సాహంగానే ఉంటుంది. రావలసిన ధనం చేతికి కొంచెం ఆలస్యంగానైనా కూడా చేతికి వచ్చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కూడా వివాహ ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. అలాగే విదేశీ యానాల వారు కొంచెం ప్రయాస మీద విదేశాలు వెళ్తారు, కానీ మొత్తం మీద ఆగిపోవడం అంటూ ఏదీ లేదు. ఇక షష్ఠగురుడి ప్రభావం మన మీద ఎక్కువ చూపించకుండా ఉండాలి అంటే గనక సుదర్శన స్తోత్రాన్ని కానీ, అలాగే శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకుని శివాలయ ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా మీకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక మొత్తం మీద గనక వృషభ రాశి వారి ఫలితాలను చూస్తే గనక మనకి 60-40
పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి కొంత పండితుల సలహా తీసుకుని ఏ ఏ పూజలు చేయించుకోవాలి, ఎలాంటి స్తోత్రాలు చదువుకుని ఏ ఏ పూజలు చేసుకోవాలి, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలి అన్నవి పండితుల సూచనల ద్వారా తెలుసుకోవడం మేలు. అలాగే మృత్యుంజయ హోమాన్ని చేసుకోవడం వల్ల కూడా అష్టమ శని ప్రభావం వల్ల దేహపీడలు కూడా తొలుగుతాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి అన్నింటా ప్రోత్సాహంగా ఉంది. పంచమగురుడు మంచి ఉచ్చస్థితికి తీసుకెళ్లే చోటలోనే ఉన్నాడు. అలాగే కుటుంబ స్థానంలో రాహు ప్రభావం వల్ల కొంత మాటలతోటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందుకని వాటి ఆ మాటల యుద్ధానికి దూరంగా ఉండడం ప్రతి ఒక్కరూ మేలు. అలాగే మిథున రాశి భార్యాభర్తలు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటమే మేలు. ధనానికి, వస్తువాహనాలకి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ, పిల్లల పట్ల ఇలాంటి వాటిల్లో ఎందులోనూ కూడా మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే భార్యాభర్తల స్థానాలు మాత్రం కాస్తంత పదిలంగా ఉండేటట్టుగా చూసుకోవడం మంచిది. అంతేకాకుండా మిథున రాశి వారు ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే గనక బుధవారం గణపతికి పంచామృతాలతోటి అభిషేకం చేయించుకోవాలి. ఆ పంచామృతాల అభిషేకం అప్పుడు గణపతి అథర్వ శీర్షం, మన్యు సూక్తం నమ్మక చమకాలతో చేయించుకుని గరికతోటి పూజ చేసిన ఎడల ఈ సప్తమ శని ప్రభావం యొక్క దోషాలు తొలగిపోతాయి. కుటుంబ స్థానంలో ఉండే రాహుదోషాలు తొలగిపోతాయి. విద్యార్థులకు, క్రీడాకారులకు, సినీ గాయని గాయకులకు, రచయితలకు అందరికీ కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా సంపూర్ణ సుఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా గోవును పూజించండి, గోసూక్తాన్ని పఠించండి. బుధవారం మిథున రాశి వారు గోవుకి తడిపిన పెసలు, నానబెట్టిన పెసలు గాని తినిపించిన ఎడల గరికను తినిపించడం వలన కూడా గోవు యొక్క అనుగ్రహం పొంది మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు గనక ఈ 2018 ఫలితాలను గనక చూస్తే మీరు చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కొంచెం మందకొడిగా ఉంటాయి, కానీ అవ్వకుండా అయితే మాత్రం ఉండవు, కొంచెం నెమ్మది మీద అవుతూ ఉంటాయి. జన్మరాహు సంచారం వలన దేహపీడలు ఉంటాయి. సప్తమ కేతువు వలన భార్యాభర్తలు ఇద్దరూ కూడా అస్తమాను అలగడం, మాటకు మాట కొంచెం వాదులాడుకోవడం జరుగుతూ ఉంటుంది. వీటిని అధిగమించాలి అంటే గనక సరస్వతి స్తోత్రాన్ని కానీ లేదా గణపతి స్తోత్రాన్ని కానీ చదువుకోవడం మేలు. అలాగే కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ గురుడు సంచారం వలన కొంత షుగర్ వ్యాధిగ్రస్తులు, పైల్స్ కంప్లైంట్ ఉన్నవారు, కండరాల వ్యాధులు ఇబ్బంది పడుతున్నవారు, లివర్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు కొంత ఈ అర్ధాష్టమ గురుడి ప్రభావం వలన ఇబ్బందులు పడతారు. వీటిని అధిగమించడానికి శీఘ్రమే రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది. అంతేకాకుండా జన్మరాహు సంచారం వలన కొంత సొసైటీకి సంబంధించిన వారితోటి, ఇరుగు పొరుగు వారితోటి కూడా ఎలాంటి వాదనలు లేకుండా ఉండాలి అంటే గనక వీరు మన్యు సూక్తాన్ని పఠించుకోవడం మేలు. అలాగే సినీ రంగ వారికి, రాజకీయ నాయకులకి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా సమాంతరంగా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. హెచ్చు తగ్గులు కొంచెం ఉంటూ ఉన్నా కూడా మంచి శుభ ఫలితాలనే పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు చంద్రప్రీత్యర్థం ప్రతి సోమవారం ఉపవాస నియమాలు చేసుకోవడం మంచిది. అలాగే గోసూక్తాన్ని పఠించడం, గోవుని పూజించడం, తడిపిన బియ్యాన్ని తినిపించడం, తడిపిన మినువుల్ని తినిపించడం చేయడం వల్ల కూడా మీకు ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగాను ప్రోత్సాహకరంగాను ఉంటుంది. సింహరాశి ఫలితాలు. సింహరాశి 2018 ఫలితాలకు మరల పునఃస్వాగతం. ఇక సింహరాశి వారి ఫలితాలను తెలుసుకో. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురుడు తృతీయ సంచారం, అలాగే కేతువు షష్ఠ సంచారం, రాహువు వ్యయంలో సంచారం జరుగుతోంది, శని పంచమ స్థానంలో సంచారం జరుగుతున్నాడు. ఈ సింహరాశి వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. రాజకీయ నాయకులకు, వృత్తి ఉద్యోగ వైద్య రీత్యా ఉన్న అన్ని వ్యాపారాలకు, అలాగే ఎలక్ట్రానిక్ వ్యాపార రంగం వారికి, షేర్ మార్కెట్ వారికి కూడా అందరికీ ప్రోత్సాహకరంగానే ఉంది. కానీ సింహరాశి వారు వారి పక్కనే ఉన్న ఉండి ఎప్పటి నుంచో వారితో కలిసిమెలిసి ఉండి కూడా వారిని దెబ్బతీసే ప్రయత్నంలో కొంతమంది ఉంటారు. వారిని జాగ్రత్తగా గమనించుకుని ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిది. అంతేకాకుండా వీరి రహస్యాలను, గుట్టుమట్లను కూడా కొంచెం దాచుకోవటం మేలు.
వీటి వలన చాలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం అయితే ఉంది. అలాగే సంతానం పట్ల, వారి చదువుల పట్ల కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సంతాన స్థానంలో శని సంచారం వలన కొంత మానసిక ఇబ్బందులు సంతానంతో ఎదుర్కొంటూ ఉంటారు. ఇక విదేశీ యానాలు, విదేశీ చదువులకి వెళ్ళే పిల్లలందరి పట్ల కూడా వారి తల్లిదండ్రులు కొంత విముఖతతోటి, కొంత సుముఖతతోటి కూడా ఉంటారు. అలాగే విదేశీ యానాలకు పంపించి చదువులు చెప్పించే సంతానానికి తల్లిదండ్రులకి కొంచెం డబ్బు సమకూర్చడం చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో సంతానంతో కొంచెం గొడవలు కూడా పడుతూ ఉంటారు. వీటన్నింటినీ అధిగమించాలి అంటే సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని కానీ, సూర్య స్తోత్రాన్ని కానీ, సూర్యమంత్రాన్ని కానీ పఠించుకోవడం మేలు. అలాగే గురువు యొక్క అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం సత్వరమే కలగాలంటే కదా మేధా దక్షిణామూర్తి జపం చేసుకోవడం మేలు. ఇక రుద్రాభిషేకాలు చేయించుకోవటం కూడా చాలా మంచిది. అలాగే సింహరాశి వారు యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారందరికీ కూడా మరింత ప్రోత్సాహకరంగానే ఉంది. అలాగే క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. స్టాక్ మార్కెట్టు, షేర్ మార్కెట్లకు సంబంధించినది, స్పెక్యులేషన్ వ్యాపారాలకు సంబంధించినది, ఎలక్ట్రానిక్ వ్యాపారాలకు సంబంధించిన వారు కొంచెం మందకొడిగా సాగే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారు పెళ్ళిళ్ళు కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది. ఇక సినీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు, టెలివిజన్ రంగానికి సంబంధించిన వారికి కూడా ప్రోత్సాహకరంగానే ఉంది ఈ 2018 సంవత్సర ఫలితాలు. ఇక తృతీయ గురుడు సంచారం వలన కుటుంబ పరివారంతో, మేనమామలు, మేనత్తలు, బావమరుదులు, అన్నదమ్ములతోటి కూడా ఐక్యతలు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ధనం సమయానికి చేతికి అందుతూ ఉంటాయి. మరిన్ని స్థిరాస్తులు, ధనాన్ని నిల్వ చేసే ప్రయత్నంలో కూడా ఉంటారు. గృహ నిర్మాణాలు చేపట్టే వారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. యువతీ యువకులు వివాహాలు వాయిదా వేసుకొనటం మంచిది. అలాగే నిరుద్యోగులకు కూడా సత్వరమే ఉద్యోగం వస్తుంది. ఇవి సింహరాశి ఫలితాలు. మొత్తం మీద కనుక చూస్తే సింహరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్న సింహరాశి వారు మొత్తం మీద కనుక చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా సోపలితాలను పొందుతారు. ప్రోత్సాహకరంగానే ఉంది వారికి ఈ 2018 సంవత్సరం మొత్తం. వీరు సూర్యనారాయణ మూర్తికి అఖండ ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే ఆదివార నియమాలు పెట్టుకోవడం వలన, అలాగే గురువార నియమాలు పెట్టుకోవడం వలన మరింత సోపలితాలను పొందుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక కన్యారాశి ఫలితాలు. కన్యారాశి వారికి సంవత్సరం అన్నింటా ప్రోత్సాహకరంగానే ఉంది. చదువులలో ముందంజలో ఉంటారు, ఆటలలో ముందంజలో ఉంటారు, అలాగే వ్యాపార రీత్యా ముందంజలో ఉంటారు. విదేశీ యానాలు మంచి ఫలితాలని ఇస్తాయి. వారికి మరింత ప్రోత్సాహకరంగా కూడా ఉంది. వారి చదువులు అన్నీ కూడా మంచి సోపలిత చదువులందు అన్నింటా కూడా మంచి మార్కులతోటే పాస్ అవుతారు. అలాగే షేర్ మార్కెట్ వ్యాపారం కాస్తంత మందకొడిగాను, ఒక్కొక్కసారి ప్రోత్సాహకరంగాను ఉంటుంది. సమాంతరంగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా, షేర్ మార్కెట్ ఫలితాలు ఈ సంవత్సరం కన్యారాశి వారికి. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం వలన కొంత దేహపీడలు ఉంటూ ఉంటాయి. మరలా అవి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దేహపీడ, అదే సమస్యలు, కొంచెం జ్వరం రావడం కానీ, లేకపోతే మరల మనకి ఎక్కువగా తరచుగా రావడం వల్ల కొంత చికాకు కూడా ఉంటూ ఉంటుంది. దాని నివారణకై అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి జమ్మి చెట్టు ప్రదక్షిణం చేయడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మనం ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని అధిగమించవచ్చు. మొత్తం మీద కనుక చూస్తే కన్యారాశి వారు అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంది. వివాహం అవని యువతీ యువకులందరికీ వివాహాలు కుదురుతాయి. కానీ ఆగస్టు తర్వాత నుంచి కూడా కొంత మందకొడిగా పనులు సాగడం వలన అన్నింటా తొందర పనికిరాకు. పండితుల సలహా మేరకు కన్యారాశి వారు ఏ ఏ ప్రాజెక్టులు చేపట్టినా కూడా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక కన్యారాశి వారు సుదర్శన స్తోత్రాన్ని, సరస్వతి స్తోత్రాన్ని, గణపతిని ఆరాధన చేయడం వల్ల మరింత ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది, మంచి సుఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి, తులారాశి వారి ఫలితాలను కనుక చూసినట్లే విందు వినోదాలకి ఎక్కువగానే డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే
సినీ చిత్ర పరిశ్రమ రంగం వారికి, టెలివిజన్ రంగం వారికి కూడా అందరికీ ప్రోత్సాహకరంగానే ఉంది. తులారాశి ఉద్యోగస్తులందరికీ కూడా దశమరాశిలో రాహువు సంచారం వల్ల, దశమంలో రాహు సంచారం వలన కొంత వృత్తి ఉద్యోగాలలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానిని అధిగమించడానికి ఆంజనేయ స్వామిని కానీ, దుర్గాదేవిని కానీ, చండి సప్తశతి పారాయణలు కానీ, సుందరకాండ పారాయణలు కానీ చేసుకోవడం మేలు. నిత్యం కూడా ఆలయ ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా కొంత సుఫలితాలను పొందుతారు. ఇక అర్ధాష్టమ కేతు ప్రభావం వలన విద్యార్థులకు కొంచెం చదువు మందకొడిగా సాగుతుంది. దానికే సరస్వతీదేవి ప్రార్థన వలన సరస్వతీదేవిని తెల్ల పుష్పాలతో పూజిస్తూ సరస్వతి అష్టోత్రాన్ని, సరస్వతి స్థుతులని చదువుకోవడం వల్ల కొంత కేతుగ్రహ ప్రభావాన్ని కూడా అధిగమిస్తూ ఉంటారు. అలాగే జన్మగురుడు సంచారం వలన కూడా కొంచెం ఏ ప్రాజెక్టు చేపడుతున్నా కూడా కొంత ఇబ్బందులకి, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనిని అధిగమించడానికే మేధాదక్షిణామూర్తి చెప్పం చేసుకోవడం మేలు. ఇక తులారాశి వారికి అందరికీ, అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా అన్నింటా ప్రోత్సాహకరంగా ఉంది. మొత్తం మీద కనుక చూస్తే తులారాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు, వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక చూసినట్లయితే ఈ సంవత్సరం వీరు అన్నింటా ముందంజలోనే ఉంటారు. అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహకరంగానే ఉంటుంది. కానీ వివాహం కాని యువతి యువకులకి కొంచెం వారి వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. షేర్ స్పెక్యులేషన్ వ్యాపారాలలో కొంత తొట్టుపాటు పడకుండా ఉండండి. తొందరపడే పనులు ఏమీ చేయవద్దు. అధిక విశ్వాసంతో కొన్ని పనులు మొదలెడతారు, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకుంటే మేలు. అలాగే వృశ్చిక రాశి వారికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. దీని వలన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఏదైనా నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టేటప్పుడు కొంత పండితుల సలహా అనేది చాలా అవసరము. అలాగే వృశ్చిక రాశి వారికి విద్యార్థులు కొంచెం చదువు మందకొడిగా సాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్నింటా కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. కానీ 60 ఏళ్ళు పైబడిన వారికి ఏలినాటి శని ప్రభావంలో కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీ పై ఆఫీసర్లతో కానీ, మీ క్రింది ఉద్యోగులతో కానీ మాట పంటిప్పులు రాకుండా చూసుకోండి. కుటుంబం సమస్యల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకనగా కుటుంబ స్థానంలో శని సంచారం వలన కొంత కుటుంబ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ కుటుంబ సమస్యలను అధిగమించడానికి శనివారం నువ్వుల నూనెను శనికి పోయేసి పూజ చేసుకుని 9 ప్రదక్షిణాలు చేయడం వలన కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కుటుంబంలో కూడా అన్నింటా ప్రోత్సాహకరంగానూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక చూసినట్లయితే అన్నింటా కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంది. కానీ కొంత పండితుల సూచన మేరకు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వలన, ఆంజనేయ స్వామి అఖండ ఆరాధన వలన కూడా వృశ్చిక రాశి వారికి సంపూర్ణ సుఫలితాలు ఈ సంవత్సరం అంతా పొందుతారు. ఇక ధనుర్రాశి, ధనుర్రాశి ఫలితాలను కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం గురువు మంచి లాభస్థానంలో ఉన్నాడు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా ముందంజలో ఉంటారు. కుటుంబ సమస్యలను అధిగమిస్తారు. సంతానంతోటి సౌఖ్యంగా ఉంటారు. ఇంట్లో అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక గురువు లాభస్థానంలో ఉన్నందున గృహ నిర్మాణాలు చేపడతారు, విదేశీ యానాలు చేస్తారు. అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనానికి ఏమీ ఇబ్బంది పడరు, ధన నిల్వలు చేస్తారు. అలాగే అష్టమరాహు ప్రభావం వలన కొన్ని చికాకులు గనక ఉంటాయి, ఆ చికాకులను అధిగమించడానికి దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని 3 పూట్లా జపించడం అనేది చాలా అవసరం. అంతేకాకుండా మేధాదక్షిణామూర్తి జపాన్ని చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మానసిక ఉత్సాహాన్ని మరింత పెంపొందించుకుంటారు. ఇక ధనుర్రాశి వారు విద్యార్థులకి చాలా సంపూర్ణ సుఫలితాలు ఉన్నాయి. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. క్రీడాకారులకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా, సినీ రంగం వారికి సంబంధించిన వారికి కూడా ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కానీ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మేలు. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ జన్మశని యొక్క బాధలను అధిగమించడానికి ధనుర్రాశి వారు ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల ఆరాధన,
అలాగే చండీ సప్తశతి పారాయణ, ఆంజనేయ స్వామికి దేవాలయంలో ప్రదక్షిణాలు, తామలపాకు పూజలు ఇలాంటివి నిర్వహించుకోవడం వల్ల జన్మశని యొక్క దుష్ట ప్రభావం తగ్గి శుభ ప్రభావాలు ధనుర్రాశి వారు పొందుతారు. అలాగే గోవును పూజించండి, గోవుకి స్నానబెట్టిన శనగలు తినిపించండి, నానబెట్టిన నువ్వులు తినిపించండి. దానివల్ల మీకు అన్ని గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి ఫలితాలు. మకర రాశి ఫలితాలను గనక 2018 వారు చూసినట్లయితే గనక మకర రాశి వారికి దశమగురుడు ప్రభావం వలన ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉంటారు. పై ఉద్యోగస్తుల వలన ఇబ్బందులు లేకపోయినా కూడా దశమగురుడు వలన కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి వారితోటి మీకు పై అధికారులతోటి కింద ఉద్యోగులతోటి ఇమడడం కష్టంగా ఉంటూ ఉంటుంది. ఏదైనా ఉద్యోగం మారిపోవాలనే ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల మీరు కొంత ఇబ్బందులకి మీకుగానే ఇబ్బంది పడతారు. కానీ ఎవరి వల్ల మీకు అంత గమ్ముని ఇబ్బందులు వచ్చే చికాకులు అయితే గనక ఏమీ లేవు. జన్మకేతు సంచారం వలన కొంత కాళ్ళు లాగడం, చేతివేళ్లు లాగడం, భుజాలు నుంచి చేతుల వరకు లాగడం ఇలాంటి నీరసం సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సప్తమరాహు సంచారం వలన ఇరుగు పొరుగు వారితో కూడా మైత్రి సంబంధాలు బాగున్నా కూడా మీరే ఇమడలేకపోతూ ఉంటారు. అలాగే సొసైటీ పరమైన సమస్యలు కూడా మీదికి తెచ్చుకునే పనులు ఏమీ చేయకండి. కోర్టు లావాదేవీలకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమిస్తారు. ఇక మకర రాశి వారికి ఉద్యోగం రాని వారికి మరికొంత సమయం పడుతుంది. ఆగస్టు తర్వాత నుంచి వీరికి మకర రాశి వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంది. ఇక మకర రాశి వారి భార్యాభర్తలు ఇరువురికి కూడా కొంచెం మౌనంగా ఉండటం అనేది మేలు. సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక సంతానాన్ని విదేశీయానాలకి పంపే నిమిత్తంలో ధనాన్ని సమకూర్చలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మకర రాశి యువతి యువకులు ఈ సంవత్సరం పెళ్లి వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే విదేశీయానాలు, నూతన ప్రాజెక్టులు కూడా ఆగస్టు వరకు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. అలాగే మకర రాశి వారి ఈ సంవత్సరము సరస్వతి అష్టోత్తరము, లక్ష్మీ పూజ, దుర్గా పూజ చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందుతారంటల్లో ఎలాంటి సందేహము లేదు. ఇక కుంభరాశి. కుంభరాశి ఫలితాలను గనక చూసినట్లయితే అన్నింటా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు చాలా అభివృద్ధి పదంలో ఉన్నారు. ధనాన్ని నిల్వ చేయటంలో ధనాన్ని బాగా నిల్వ చేస్తారు. నూతన ప్రాజెక్టులు అన్నింటిలోనూ కూడా సక్సెస్ఫుల్గా సాధిస్తారు. అన్నింటా విజయం ఉంది. భార్యాభర్తలు పిల్లలతోటి సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక కుంభరాశి వారి సంతానం కూడా చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి శని లాభస్థానంలోను, రాహు షష్ఠస్థానంలోను ఉన్నాడు, గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా అన్నింటా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. వివాహం కాని యువతీ యువకులకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఇంకా మరిన్ని నూతన ప్రాజెక్టులు చేపట్టేవారు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. షేర్ మార్కెట్లో వీరికి అనేక శుభ ఫలితాలను పొందుతారు. ధనం చేతికి సమయానికి చేకూరుతుంది. ఎక్కడైనా ఉండిపోయినా మీ పాత బకాయిలు కూడా మీకు తిరిగి వస్తాయి. అనుకోకుండా లాటరీల ద్వారా, అలాగే పూర్వ ఆస్తుల ద్వారా మీకు రావాల్సిన ఆస్తులు కూడా మీ చేతికి అందుతాయి. అన్నింటా కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరం సంపూర్ణ శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక ఇలా ఉన్నాయి కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పండితుల్ని అడగకుండా ఏ పని ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే గోచార రీత్యా బాగుంది కానీ జన్మరీత్యా ఎలా ఉందో కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాతే మిగిలిన పనులకు ముందుకు వెళ్ళడం అనేది మేలు. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల, సప్తముఖి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కుంభరాశి వారు ఈ సంవత్సరం మరింత ప్రోత్సాహకరమైన సుఫలితాలతో ముందుకు వెళ్తారు. గోవును పూజించండి, గోవుకి ప్రదక్షిణాలు చేయండి, గోసూక్తం వినండి, గోవుకి నవధాన్యాలను తడిపి తినిపించడం వలన, గరికని తినిపించడం వలన కూడా మీ కుంభరాశి వారు మరిన్ని సుఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అన్నింటా ప్రోత్సాహకరంగానే ఉంది. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నిరుద్యోగులకి సత్వరమే ఉద్యోగం వస్తుంది. అలాగే గురువులు, పీఠాధిపతుల యొక్క అనుగ్రహం తొందరగా కలగడానికి మేధా దక్షిణామూర్తి జపం చేయండి.
అన్ని రంగాల వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సినీ రంగ టెలివిజన్ రంగ వారి అందరికీ కూడా ఈ సంవత్సరం అనేక సోపలితాలు ఉన్నాయి. మాట పట్టింపు ధోరణికి వెళ్ళకండి. మానసికంగా కొంత చింతకు గురవుతూ ఉంటారు. దానిని అధిగమించడానికి రాజరాజేశ్వరి స్తోత్రాన్ని చదువుకోవటం మేలు. ఇక స్థిరాస్తులని నిల్వ చేసుకుంటారు, ధనాన్ని నిల్వ చేసుకుంటారు. స్థిరాస్తులు మరింత అభివృద్ధి అవుతాయి. నూతన ప్రాజెక్టులు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకెళ్ళటం అనేది మేలు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కూడా కొంత పండితుల సలహా అనేది తీసుకోవడం అవసరం. అలాగే పెళ్లి కాని యువతి యువకులకు కూడా వివాహాలు కుదురుతాయి. విదేశీయానాల్లో మంచి సోపలితాలను సాధిస్తారు. విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరంగానే ఉంది. రచయితలకు, టెలివిజన్ రంగానికి సంబంధించే వారికి కూడా మంచి ప్రోత్సాహకరంగానే ఉంది. మొత్తం మీద గనక మీనరాశి వారి ఫలితాలను గనక చూసినట్లయితే శ్రీ మహాలక్ష్మి ఆరాధన, లక్ష్మీ హృదయ పఠన పారాయణం వల్ల మరింత సుఫలితాలను పొందుతారు. గోసూక్తం పఠనం వలన, గోవుకి శనగలు తినిపించడం వలన, బియ్యం తినిపించడం వలన కూడా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పంచమరాహు సంచారం వలన మీనరాశి వారికి సంతానం మీద విపరీతమైన బెంగ భయంతో ఉంటూ ఉంటారు. వారి పట్ల మరింత దృష్టి పెడుతూ ఉంటారు. సంతానంతో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. ఇలాంటి భయాలన్నీ, సంతానం పట్ల ఉన్న భయాలన్నీ తొలగడానికి, ఈ రాహు యొక్క అశుభ ఫలితాలని అధిగమించడానికి, శుభ ఫలితాలను పొందడానికి గోవును పూజించండి, గోసూక్త పఠనం చేయండి. అలాగే గోవుకి తెల్లబియ్యము, శనగలు, నవధాన్యాలు, ఎండుగడ్డిని తినిపించడం వలన మరింత సుఫలితాలను పొందుతారు. మీనరాశి వారికి కూడా అన్నింటా కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. దైవ కార్యాలకి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే అనేక తీర్థయాత్రలు చేస్తారు. భగవద్ ఆరాధనలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార క్రీడాకారులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంది. ఇవి ఈనాటి మేషరాశి నుండి మీనరాశి వరకు 2018లో ద్వాదశ రాశుల ఫలితాలు. అయితే మొత్తం మీద గనక ద్వాదశ రాశుల వారందరూ కూడా గోసూక్త పఠనం చేయడం, గోవుని పూజించడం, గోవుకు తగు ధాన్యాన్ని, మీకు నచ్చిన ధాన్యాన్ని గోవుకి తినిపించడం ద్వారా, గోసేవ చేయడం ద్వారా కూడా గ్రహాల యొక్క అశుభ ఫలితాలని అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. మరింతగా ప్రోత్సాహకరంగా ఉండాలి అంటే ద్వాదశ రాశుల వారికి కూడా నిత్యం దేవాలయ ప్రదక్షిణాలు చేయండి. అలాగే పండితుల సలహా మేరకు ఏ పనైనా చేపట్టడం వల్ల కూడా మీకు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇవి ఈనాటి 2018 నూతన సంవత్సర ఫలితాలు. స్వస్తి.